టు స్పీక్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆర్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారు. అందరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరెక్టేనా? కరెక్ట్ చెప్పినా? ఉగాది శుభాకాంక్షలు అందరికి, హ్యాపీ ఉగాది. మనం చాలా గొప్ప స్టేట్లు ఉన్నాం రా, ఇక్కడ ప్రతి పండగకి చేసేది మనం అదే. నాదే పెద్దగా ఉంది అనుకున్నా, నాకంటే పెద్దగా ఉంది నీది ట్రైలర్. ట్రైలర్ గామిది మన నేనే 3 నిమిషాలు 50 సెకండ్లు ఉందనుకున్నా, 3 నీది 4 4 మినిట్ 15 సెకండ్స్ అయిపోయింది సార్. సో స్టేజ్ పైన సైజులు కంపేర్ చేసుకుని ఈరోజు ట్రైలర్ గురించి మాట్లాడితే, అరే మీరు 10 సెకండ్ అంటే 2 సెకండ్లు కూడా గ్యాప్ ఇయ్యండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. అండ్ పండగ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి కానీ వచ్చిన జనాలకు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదే ఉంటుంది స్పెషాలిటీ మన తెలుగు సినిమా దగ్గరికి వచ్చేసరికి, ఐ లవ్ యూ రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే, నేను సినిమాలకు రాకముందు ఐ యూస్ టు బ్యాక్ ప్యాక్ అండ్ గో వ్యానిష్ ఫర్ లైక్ 30-35 డేస్. ఎవరు ఫ్రెండ్స్ రాకపోతుండే, అందరు హ్యాండ్ ఇస్తే ఒకరోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లనే మాయమైపోయి, దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. లదాక్ వెళ్ళిన తర్వాత నేపాల్ వెళ్ళినా, అరే గోవా ట్రెక్కింగ్కి వెళ్తారా? సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికల్లీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్ మై లైఫ్. అండ్ అపారెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 ఇయర్స్ తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్లో ఇది జరగాలి అనుకున్నానో, లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను 3 ఇయర్స్ తర్వాత షూటింగ్ చేస్తుండే నా సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షనే అనుకుంటా. ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అనమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిఫైన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ ఎ ఇంటర్నల్ జర్నీ ఎవాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మొలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ సేమ్ నా గామి లెక్కన ఇంటర్నల్ జర్నీ, కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నా నవ్య నవదీప్ అన్ననేమో అంటే ఆ కొండల్లో నీకు చల్లేసింది, ఇక్కడేమో మాకు తడిసిపోయింది ఎక్కువ బట్టలు. సో అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి, నేను అప్పట్లో తెలిసినారులు ఉంటుండే మాకు ఎట్లా అంటే, ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు, బంజర్ హిల్స్ల మనుషులను చూసుడు, రెండు ఈక్వల్లీ ఎగ్జైటింగ్ ఉండుంటే నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీ హిల్స్ ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని అప్పుడప్పుడు వచ్చేటండి షూటింగ్లు చూడడానికి అండ్ జూబ్లీ హిల్స్ చూడడానికి. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరు అని ఉంటే నవదీప్ అన్న ఉంటుండే. చాలాసార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండేవులు కానీ పలానా పలానా రెస్టారెంట్స్లో అక్కడిక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకు ఒకరికి ఒకరు పడకపోవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు ఆయన నవదీప్. సో హీఈస్ అ రియలీ ఎ లవ్లీ పర్సన్, లవ్లీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్న. అండ్ దిస్ ఫిలిం షుడ్ రియలీ బికమ్ 2.0 ఫర్ యూ అండ్ ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైక్ ట్రైలర్ లుక్స్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ ఆనెస్ట్. లైక్ ఆనెస్ట్గా చేస్తే అది తెలియకుండానే మనం ఎంగేజ్ అయ్యి చూస్తుంటాము. అండ్ ఐ కెన్ సీ సో మచ్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ లైక్ హూ ఎవర్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. డెఫినెట్లీ దిస్ ఫిలిం షుడ్ డూ వెల్, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్. అండ్ లాస్ట్లో నా డైలాగ్ చెప్పా, మీరు గెస్ చేయరు ఇది రైమింగ్. సినిమా మొత్తం రంగులు రంగులు, ట్రైలర్లో నవదీప్ అన్న మొత్తం చిందులు 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 చిందులు. ఓ మై గాడ్, హ్యాపీ ఉగాది అందరికి. ఇట్లానే సంవత్సరం అంతా నవ్వుకుంటుందాం. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక అక్కడ నవదీప్ గారు నాకంటే ముందు విశ్వక్ కి పెళ్ళి అయిపోద్దని చెప్పారు, ఏంటి లవ్? నా పెళ్లికి ఆయన సంకల్ప పిల్లోని వేసుకొని వస్తాడు అప్పుడైతే నాకు.
అతను పిల్లని వేసుకొస్తాడు కానీ పెళ్ళి అవుతాను లేదు, నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీ అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ క్యూ అండ్ ఏ విత్ మీడియా.